విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల పేరుతో లక్షల రూపాయలు దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున లద్ది కప్పులు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీస్ ని ధర్నా చేయడానికి వచ్చారు. మనం చూడొచ్చు ఏంటి మీ డిమాండ్. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేసేది నాణ్యమైన చదువు గవర్నమెంట్ విద్యార్థులకు అందాలి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సమస్యలకి. చూడొచ్చు విద్యార్థులు పోలీసులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడికక్కడ లిఫ్ట్ చేసి కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి ఏంటన్న మీ డిమాండ్స్. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే కనీసం మౌలిక వసతులు లేనటువంటి అంటే బాత్రూములు లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన భోజనం అందించాలని ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. నాలుగు మండలానికి ఒక ఎంపీ ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎత్తున ఇక్కడికి విద్యార్థులు ఏబీవీపీ విద్యార్థులు ధర్నా చేయడానికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ తీసుకొని పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఫీజులు పెంచడమే కానీ ఇన్ని ఫీజులు పెంచి కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయట్లేదని పెద్ద ఎత్తున డిమాండ్ చెప్తున్నారు. అన్న ఏంటన్న డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయినా కానీ ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం కానివ్వండి, అదే విధంగా ప్రస్తుతం పెరుగుతున్నటువంటి రేట్లు, గురుకులాలలో ఉన్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఎక్కడైతే రాష్ట్రంలో ఉన్నటువంటి డిఓ మరియు ఎంఏలను వెంటనే నియమించాలి, ఆ ప్రతి ఒక్క మండలానికి కూడా డిఓలను నియమించాలి, విద్యార్థులు ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఫీజులు పెంచారో వాటిని తగ్గించాలి అంటూ కూడా చెప్పాలి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి చిక్కుచోటు ఈ రాష్ట్రంలో చేయాలి. రాష్ట్రంలో కార్పొరేట్ ఏవైతే నారాయణ చైతన్య కార్పొరేట్ కళాశాలలో కాలేజీలు ఉన్నామో ఫీజు నియంత్రించాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ పక్కనే సరే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఏబీవీపీ విద్యార్థులు చూడొచ్చు పెద్ద ఎత్తున దాదాపు 50కి పైగా విద్యార్థులు ఇక్కడ నడ్డి కప్పులు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీస్ కి కూడా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. దాదాపు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి విద్యార్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని కూడా పోలీసులు గోషమహల్ పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి అని కానివ్వండి, లేదంటే ఇంకా ఏదైతే ఫుడ్ ఉంటుందో నాణ్యమైనటువంటి ఫుడ్ ని ఇవ్వాలంటే. ఈ రోజు అఖిల భారత దాదాపు 300 మంది విద్యార్థులు సర్కారు పాఠశాలలో పాఠ్య పుస్తకాలు సర్కారు పాఠశాలలో నిర్వీర్యమైన విద్య దొరకడము, అదేవిధంగా కార్పొరేట్ మాఫియాకు ఈ రోజు ప్రభుత్వము కొత్తగా ప్రభుత్వం ఇప్పటికైనా మారి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన పాఠశాల ఈరోజు దాదాపు 100కు పైగా విద్యార్థులు ఇక్కడికి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. ఇంకా కొంతమంది విద్యార్థులను వెహికల్స్ లో తరలిస్తుంటే మరికొంతమంది ఇంకా రోడ్డు పైన ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. తీసుకొని వెళ్ళి వాళ్ళని అదుపులో కూడా తీసుకుంటున్నారు. ఇక ఈ రోజు విద్యార్థులు ముట్టడి చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా అంటే ఎగ్జాక్ట్ గా 11:30 గంటలకు ఇక్కడికి వచ్చి కమిషనర్ అండ్ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ ని ప్రొటెస్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా చుట్టుపక్కల నుంచి రావడంతో పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు ఏబీవీపీ విద్యార్థులను ఏ విధంగా
పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దాదాపు 50 నుంచి 100 మంది విద్యార్థులు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉందో గతంతో పోలిస్తే ఇప్పుడు మారుతుంది అని మనం భావించాము. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ముఖ్యంగా ఫీజులు నియంత్రణ కానివ్వండి, అదేవిధంగా గురుకులాలలో ఇస్తున్నటువంటి సీట్లు కానివ్వండి, ముఖ్యంగా డిఓ ఎంబీఓ పోస్టుల భర్తీలు కానివ్వండి, వీటన్నిటిపైన కూడా దృష్టి పెడుతుందని మేము భావించినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉందో ప్రస్తుతం కూడా అదే తీరుగా ఉంది. వెంటనే దీనిపైన ముఖ్యమంత్రి స్పందించాలి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా పూర్తి విద్యారంగంలో ఏవైతే అవకతవకలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దృష్టి సారించాలి అంటూ పెద్ద ఎత్తున ఏబీవీపీ విద్యార్థులు మాత్రం కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫీస్ని ప్రొటెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వికాస్, హేమ ఎబే, ఆంధ్రజ్యోతి.